గుడ్ మార్నింగ్ బయో ఫ్యాక్టర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ముందుగా భోగ భాగ్యాలను పంచే భోగి పండుగ శుభాకాంక్షలు టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ. ఈ భోగి, ఈ సంక్రాంతి, ఈ కనుమ పండుగలు మనందరి జీవితాల్లో వెలుగు నింపాలని, అందరం సుభిక్షంగా, సుసంపన్నంగా, ఆరోగ్యంగా జీవించాలని టీవీ ఫైవ్ టీం తరఫున మనసారా కోరుకుంటున్నాం. అండ్ పవిత్ర సంక్రాంతి సమయంలోనే స్టాక్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. అందరికీ ఆనందం. సంక్రాంతి అంటేనే ఆనందాల పండుగ, ఓ పెద్ద పండుగ తెలుగువారందరికీ. సో దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారు, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనందరం చాలా ఆనందోత్సాహాలతో జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. సో ఈ సమయంలో సెన్సెక్స్ 50,000 మార్కును తాకేందుకు తహతహలాడుతోంది. అండ్ ఎనీ డే, ఇవాళే కావచ్చు, రేపు కావచ్చు, ఈ వారంలో 50K మార్క్ను మనం చూడబోతున్నాం. 6,50,000. సో మనకు 50K మార్క్ సుమారుగా 15-20 సంవత్సరాల క్రితం ఎవ్వరూ ఊహించలేదు. నేను మార్కెట్స్లో ప్రవేశించినప్పుడు సెన్సెక్స్ యూజ్ టు బి అరౌండ్ 3,000 కంటే కింద ఉండేది. సో అక్కడ నుంచి ఎన్ని రేట్లు పెరిగిందో మనం గమనిస్తూ ఉన్నాం. సో 50,000 మార్కును సెన్సెక్స్ తాకడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ నెంబర్. నెంబర్స్ పరంగా చూస్తే ఒక గ్రేట్ నెంబర్. అలాగే సెన్సెక్స్ ఆ నెంబర్ని టచ్ చేయటం అనేది మనందరం చూస్తూ ఉండడం కూడా ఒక అదృష్టంగా భావించాలి. మేబీ ఇక్కడ నుంచి 60,000 వెళ్ళొచ్చు, 70,000 వెళ్ళొచ్చు. 100,000 మార్కుని చూడగలిగితే కూడా మనం ఆశ్చర్యపోనవసలేదు మన జీవిత సమయంలోనే. సో ఇందుకు చాలా అంశాలు దోహదపడుతున్నాయి. కరోనా ఓ విధంగా దీనికి దోహదం చేసిందని చెప్పుకోవాలి. నిఫ్టీ 15,000 మార్కును టచ్ చేసినా, సెన్సెక్స్ 50,000 మార్కును టచ్ చేసినా కూడా. సో చాలామంది ఇన్ఫ్యాక్ట్ స్కెప్టిక్స్, ఈ నిరాశావాదులు లేదా పెదవి విరుస్తారు ప్రతి అంశాన్ని చాలా తేలిగ్గా తీసుకునే వాళ్ళకి, ఆక్రోశించేవారికి, విలపించేవారికి, ఆవేదన చెందేవారికి, ఆర్తనాదాలు చేసేవాళ్ళకి, ఏమిటి మార్కెట్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి, ఇలా వెళ్ళటానికి అసలు హక్కే లేదు మార్కెట్స్ కానీ, చాలామందిలో ఆ ఫీలింగ్ ఉంది. సో వాళ్ళందరికీ ఒక సమాధానంగా మార్కెట్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి. లిక్విడిటీ ప్రధాన కారణం, అందులో ఎటువంటి సందేహం లేదు. అందరికీ తెలిసిన అంశం ఇది, పదే పదే మనం అనుకుంటున్న అంశం కూడా. బట్ దానికి తోడుగా ఎకనామిక్ రికవరీ తోడైతే, ఫండమెంటల్స్లో ఇంప్రూవ్మెంట్ వస్తే ఏం జరుగుతుందనేది మార్కెట్స్లో ఇప్పుడున్న పరిస్థితి మనకు అర్థం పడుతుంది. సో మధ్యలో కరెక్షన్స్ వస్తూ ఉంటాయి, తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. మార్కెట్స్ గమనమే అటువంటిది. మన సముద్రంలో అలలు రావడం, తీరాన్ని చేరడం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఎంతటి ఉవ్వెత్తున అలలు ఎగిసిపట్టడం ఎంతటి సాధారణ పరిణామమో, అటువంటిది మార్కెట్స్లోనూ ఉంటాయి. అటువంటి హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు, ఉత్థాన పతనాలు ఇవన్నీ చూస్తూనే ఉంటాం మనం. కానీ ఇన్ ది లాంగ్ రన్ మార్కెట్స్, నేను అన్నాను, నేను మార్కెట్స్లో ప్రవేశించినప్పటికి సెన్సెక్స్ 3,000-4,000 మధ్యలో ఎక్కడ ఉండేదని. సో అప్పటి నుంచి ఇప్పటికి 50,000 వచ్చింది. సో అంటే దాని వృద్ధి అనేది మనకు కనిపిస్తున్న అంశం, కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. సో దీన్ని మనం నమ్మాలి. మార్కెట్స్ని నమ్మితే నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. అలా అని చెప్పేసి ఏవో చెత్తా చెదారం వైపు పరుగులెత్తి ఆశ దురాశల మధ్య కొట్టుమిట్టాడి మార్కెట్స్లో ఉండి, బుల్ మార్కెట్స్ టైంలో మనం డబ్బు చేసుకోలేకపోవటం ఎంతమాత్రం తప్పేం కాదు. కానీ ఎటువంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేసాం, ఎటువంటి మనం జీవితంలో ఎలా అయితే అన్నీ మంచి వస్తువులే కొనుక్కోవాలని తహతహలాడతాం, తపన చెందుతాం, అటువంటిది స్టాక్ మార్కెట్స్లో కూడా అలాగే ఉండాలి. అంతేగాని బ్యాడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి చెత్తా చెదారం అంతా మన పోర్ట్ఫోలియోలో పోగు చేసి మార్కెట్ మనకు డబ్బులు ఇవ్వలేదని ఆశ నిరాశ చెందటం, మార్కెట్ని నిందించడం మాత్రం ఎంతమాత్రం తగదు. సో ఇది మనం గమనించి కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మార్కెట్స్ ఇచ్చినటువంటి డబ్బు ఇంకా ఏ ఇతర అసెట్ క్లాస్ ఇవ్వదు, అందులో నిర్ద్వంద్వంగా చెప్పగలం మేము. అండ్ ఇండియన్ ఎకానమీ రికవర్ అవుతోంది. అఫ్కోర్స్ నేను వచ్చిన డేటా నవంబర్ ఐఐపి డౌన్, డిసెంబర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఇన్ఫ్లేషన్ నెంబర్ చాలా పాజిటివ్గా వచ్చి అంటే తగ్గింది. ఈ తగ్గడం అనేది మనకు సంబంధించి, మన ఎకానమీకి సంబంధించి మంచి పరిణామం. ఎందుకంటే మన ఆర్బీఐ టార్గెట్ 2-6% మధ్యలో ఇన్ఫ్లేషన్ని కట్టడి చేయాలని, ఆ కట్టడి చేసే విధానం ఇప్పుడు ఫలించింది. నిన్న మనం చూసాం 6.93% నుంచి డిసెంబర్ నెల సిపిఐ నెంబర్ 4.59% వచ్చింది. సో మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశం ఇక్కడ మనం కొట్టిపారేయలేం. అందువల్లనే కావచ్చు నిన్న కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో లాభాలు చూసాం. అండ్ 3 రోజులు అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత ఏ విధంగా ఉండబోతుందని నిన్న మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం.
తప్పకుండా గ్రీన్ చూసాం, గ్రీన్ బార్ చూసాం. 32,600 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో, ఇన్ఫ్యాక్ట్ రాజేంద్ర గారు ఉంటే ఆయన బ్యాంక్ నిఫ్టీని బాగా ఫాలో అవుతారు. సో ఇవాళ మరింతగా మనకు ఎక్కువ గైడెన్స్ అందించేవారు. ఎనీవే సుందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో 32,600 ఆల్ టైమ్ హైని తాకేందుకు బ్యాంక్ నిఫ్టీని అన్న ప్రయత్నం చేసింది. బహుశా ఇవాళ రేపట్లో అది జరిగే అవకాశం ఉంది. సో ఎన్ని అద్భుతాలు మనకు మళ్ళీ కళ్ళమని చోటు చేసుకుంటాయి. సెన్సెక్స్ 50,000 మార్క్, నిఫ్టీ 15,000 మార్క్, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని బహుశా 33,000 మార్క్ని టచ్ చేసే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపిస్తున్నాయి. సో మిడ్ క్యాప్స్లో కూడా కొంత బౌన్స్ బ్యాక్ నిన్న మనం గమనించాం. అఫ్కోర్స్ నిన్న స్టాక్ ఆఫ్ ది డే ఏంటి అంటే గత 2 రోజులుగా టాటా మోటార్స్, అంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, నిన్న మొన్న టాటా మోటార్స్, సో ఇవాళ మనకు భారతీ ఎయిర్టెల్. ఇలా ఒక స్టాక్ తర్వాత మరొక స్టాక్ మార్కెట్ని అలాగ సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్లో ఎఫ్పిఐస్ ఎవరైతే ఉంటారో, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళు భారతీయ ఎయిర్టెల్ సబ్సిడరీస్లో 100% ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి లభించింది. సో అందుకనే ఈ మధ్యకాలంలో భారతీయ ఎయిర్టెల్ మనకు ఇంత స్ట్రాంగ్గా పెరగటం చూసాం. సో బహుశా అది కూడా న్యూ హైని టచ్ చేస్తుంది ఇప్పుడున్న 560 లెవెల్స్ నుంచి బహుశా. ఎందుకంటే ఒక్కొక్కసారి అండి ఒక్కొక్క కంపెనీకి అలా అన్నీ పాజిటివ్గా కలిసి వస్తూ ఉంటాయి. లైక్ టాటా మోటార్స్, టాటా మోటార్స్ మనం దాని దుర్దశ నుంచి, ఆ కష్ట సమయం నుంచి బయటపడేందుకు 5-6 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈలోగా టాటా గ్రూప్ చైర్మన్షిప్ మారటం, అక్కడ నుంచి మరింతగా టాటా గ్రూప్ కంపెనీస్ పెర్ఫామ్ చేయడం చూసాం. మంచి వెల్త్ క్రియేట్ చేసి పెట్టాయి టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని, ఇంక్లూడింగ్ నౌ టాటా మోటార్స్. సో ఇట్ ఈస్ టాటా మోటార్స్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఆటోమొబైల్ కంపెనీ నౌ, ఇట్ ఈజ్ ఏ కన్స్యూమర్ కంపెనీ, ఇట్ ఈజ్ ఏ టెక్నాలజీ కంపెనీ నౌ. సో ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో దే ఆర్ ది లీడర్స్ నౌ ఇన్ ది ఇండియన్ మార్కెట్. సో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ టాటా మోటార్స్, తర్వాతే మిగతా కంపెనీలు. అలా మనం ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్లో అది చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంకా టారిఫ్ హైక్స్ చేయకముందే 200 రూపాయల ఆర్పు సాధించారు ఆల్మోస్ట్ సాధించారు. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఆర్పు అంటే అది ఒక్కొక్క సబ్స్క్రైబర్ నుంచి వచ్చే సగటు ఆదాయం భారతీయకి చాలా కాలం 130 రూపాయలు 140 రూపాయల మధ్యలో కొట్టుకుంది. ఇప్పుడు అది 200 రూపీస్ వితౌట్ టారిఫ్ హైక్. రేపు 5G వచ్చి టారిఫ్ హైక్స్ జరిగి ఇవన్నీ చేస్తే అది 250-300 రూపాయలకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి ఇంకా భారతీయ లాంటి కంపెనీస్ ట్రాజెక్టరీ మారిపోతుంది. సో ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్ టు రిలయన్స్ జియో. రిలయన్స్లో కూడా మనం మొన్నటిదాకా వీక్నెస్ చూసాం, ఇప్పుడు మళ్ళీ దాని ప్రైస్ మూమెంట్ గమనిస్తున్నాం నిన్నటి నుంచి. ఇలా ఒక్కొక్క స్టాక్, సో ఇన్వెస్టర్స్ ఒక సెక్టర్ నుంచి మరొక సెక్టర్కి, ఒక స్టాక్ నుంచి మరొక స్టాక్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇటువంటి ప్యాటర్న్స్ని మనం అబ్జర్వ్ చేయగలిగి దాన్ని కొద్దిగా ముందే గ్రహింపు చేసుకోగలిగితే అంతకంటే మార్కెట్స్లో మనం పెద్దగా చేయాల్సిన పనేమి లేదు. మన అనలిస్ట్ మీకు ఎప్పటికప్పుడు ఈ అంశంలో మద్దతుగా ఉంటున్నారు. అండ్ నిన్న చూసాం మనం స్మాల్ క్యాప్స్ సెలెక్ట్, మన కుటుంబరావు గారు రికమెండ్ చేసిన స్టాక్ లాస్ట్ 1 మంత్లో ఎంత స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసింది. 70% రిటర్న్ ఇచ్చింది ఆయన రికమెండ్ చేసిన దగ్గర నుంచి. ఆ స్టాక్ 40 రూపాయల నుంచి 70 రూపాయలకి వెళ్ళింది వితిన్ జస్ట్ 20-25 డేస్, అండ్ రిజల్ట్ వాజ్ ఫినామినల్, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ముందే చెప్పడం జరిగింది ఈ స్టాక్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ రిజల్ట్ అని. ఆ తర్వాత రికమెండ్ చేసిన 2 స్టాక్స్ కూడా రిజల్ట్స్ కోసమే చేశారు, అవి కూడా ఇలాగే రికమెండ్ చేస్తాయని చెప్పక తప్పదు, పెర్ఫామ్ చేస్తాయని. సో స్మాల్ క్యాప్ మహామాంత్రిక, మీ మేధోశక్తికి, మీ భావనాశక్తికి, మీ నిఘా నేత్రానికి నమో నమః, వందనాలు. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో గట్టిగా పొగిడేశాను పండుగ పూట, ఏమి అనుకోవద్దు. అండ్ మీ రాబోయే రికమెండేషన్స్ కూడా ఇలాగే మా స్మాల్ క్యాప్ సెలెక్ట్ సబ్స్క్రైబర్స్కి, పీవైటీ సబ్స్క్రైబర్స్కి అందిస్తారని ఆశిస్తూ, ఏమిటి ఈ ఉదయం మీరు ఇచ్చే సంక్రాంతి శుభ సందేశం? ముందుగా TV5 ప్రేక్షకులకి నూను, ఇటు పీవైటీ సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. అండ్ ఒకటి, మీరు పొగట్టడం వలన భారం పెంచుతున్నారు, అంత మరీ భారం పెంచొద్దని కూడా కోరుతున్నాను నేను. అందుకే చెప్పాను వన్ థింగ్, మార్నింగ్ మార్కెట్స్ అయితే మంచి మంచి రికమెండేషన్లు ఇప్పుడు ఇచ్చినప్పుడు పొగుడతాం, అలాగే ఎప్పుడైనా తుసమన్నప్పుడు తిడతాం కూడా. డెఫినెట్లీ డెఫినెట్లీ
అట్లా చేస్తేనే మాకు కూడా కాస్త కంట్రోల్ ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటాను. బట్ డెఫినెట్లీ అండి, మార్కెట్స్ అయితే మార్నింగ్ పాజిటివ్ గానే ఓపెన్ అవుతాయి, ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా స్టడీగా క్లోజ్ అయినాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే కనుక నిన్న ఇన్ఫ్లేషన్ డేటా కానీ ఇటు ఈవెన్ ఐఐపి డేటా కానీ మనం చూస్తే కనుక నేను అనుకోవటం మార్కెట్ లో ఏదైతే ఈ ప్రెసెంట్ అప్ ట్రెండ్ ఉందో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, బట్ మేబీ విత్ మైల్డ్ కరెక్షన్స్ కూడా అనమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గటం అనేది వెరీ పాజిటివ్, మేబీ ఇంకాస్త ఇన్ఫ్లేషన్ కూడా తగ్గితే అంటే సిగ్నిఫికెంట్ గా ఎంత తగ్గుతుంది అనేది మనం చెప్పలేం. తగ్గితే ఏదైతే వడ్డీ రేట్లు తగ్గించరు అని అన్నారో మేబీ ఇంకొక 0.25 బేసిస్ పాయింట్స్ ఏమన్నా అనమాట బడ్జెట్ తర్వాత తగ్గించే పాసిబిలిటీ వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నా. బట్ దట్ షుడ్ బి వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ అని చెప్పేసి అని అంటాను. బట్ అదర్ ఇష్యూస్కి వస్తే కనుక ఇవాళ మళ్ళా కేబినెట్ కూడా అనమాట మైనింగ్ రిఫార్మ్స్ పైన డిస్కషన్ చేస్తుంది కాబట్టి ఆ అప్రూవల్ కానీ, ఇప్పుడు ఎయిర్టెల్కి ఏదైతే కనుక డౌన్ స్ట్రీమ్ అల్ ఇన్వెస్ట్మెంట్స్ కి కంప్లీట్ ఎఫ్డిఐ 100% క్లియరెన్స్ ఏదైతే వచ్చిందో, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా అనమాట మార్కెట్ లో ఒక స్లిప్ ఇస్తున్నాయి, ఒక ఇంపిటస్ ఇస్తున్నాయి అనమాట. అయితే నిన్న ఒకటి మనం చూడాలి, ఎఫ్ఐ బయింగ్ కూడా కొంచెం సూపర్ అయింది, తగ్గింది 571 crores అని ఉండింది అనమాట. అండ్ మార్కెట్స్ అన్చార్టెడ్ టెరిటరీ, హయ్యర్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి నేను అనుకోవటం కొద్దిగా డెఫినెట్లీ కన్సాలిడేట్ ఈ లెవెల్లో అయ్యే అట్లీస్ట్ ఫ్యూ సెషన్స్, ఇప్పుడు ఆల్రెడీ 3 సక్సెసివ్ సెషన్స్ ఇప్పుడు పెరిగింది. అండ్ చూస్తూ ఉంటే కనుక అనమాట ఈ 12th సెషన్ అనమాట ఫ్రెష్ రికార్డ్ హైక్ రావడం కూడా మనం చూస్తున్నాం. అండ్ ఓవరాల్ గా అనమాట లాంగెస్ట్ స్ట్రెచ్ ఆఫ్ గెయిన్స్ కూడా చూస్తున్నాం, వారం వీక్లీ వైజ్ చూస్తే కూడా అనమాట దాదాపు 2008 తర్వాత ఇంత లాంగ్ స్ట్రెచ్ కూడా ఎప్పుడు చూడలేదు మనం. కాబట్టి వి షుడ్ బి కాషియస్ అని చెప్పేసి అని అంటాను. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా మార్కెట్స్ ఇక్కడ బాగుంటాయి, ఎకానమీ తేరుకుంటుంది, వ్యాక్సిన్ రోల్ అవుట్ కూడా స్మూత్ గా అవుతుంది, అందుకని చెప్పేసి డెఫినెట్లీ మార్కెట్స్ బాగున్నాయి అనుకున్నా కూడా మనం వి షుడ్ బి ప్రిపేర్డ్. మార్కెట్స్ ఆర్ నోన్ ఫర్ డూయింగ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట, మనం ఎక్స్పెక్టెడ్ దానికంటే కూడా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా బిహేవ్ చేసే పాసిబిలిటీ కూడా రూల్ అవుట్ చేయలేం. అయితే ఒకటి మేజర్ ఇంపిటస్ న్యూస్ ఏదొస్తుందంటే ఆటోమొబైల్ సెక్టర్ కి వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ఏదైతే అన్నారో అనమాట, అది రిపీటెడ్ గా ఇది వరకు గడ్కరీ గారు సజెస్ట్ చేయడం జరిగింది, అది ఇప్పుడు పిఎంఓ ఆఫీస్ కి దాదాపు 11వ తారీఖు నాడు వెళ్ళిందని చెప్పేసి అని అంటున్నారు. ఈ ఫెటాల వెహికల్ స్క్రాపేజ్ పాలసీ అంటూ వస్తే గనక కమర్షియల్ వెహికల్స్ 15 సంవత్సరాల కంటే ఓల్డ్ అనమాట స్క్రాప్ చేయాల్సి వస్తుంది, ప్రైవేట్ వెహికల్స్ కూడా మిగతా ఈ కార్స్ కానీ ఏదైనా 20 ఇయర్స్ అండ్ అబోవ్ అయితే కనుక ఓల్డ్ స్క్రాప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల హ్యూజ్ బూస్ట్ అనమాట ఆటోమొబైల్ సెక్టర్కి వచ్చే పాసిబిలిటీ ఉంది. అండ్ ఈ స్క్రాపేజ్ పాలసీ ఖచ్చితంగా రోల్అవుట్ అవుతుంది వితిన్ ఏ మంత్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఏదైతే 1 in 100 ఇయర్స్ బడ్జెట్ అని ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రామిస్ చేశారో, మేబీ 1 in 100 ఇయర్స్ కాకపోయినా కూడా ఇలాంటి రాడికల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రిఫార్మ్స్ కనుక తీసుకుంటే కనుక లైక్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కానీ ఇలాంటివన్నీ నేను అనుకోవటం మార్కెట్స్ విల్ టేక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. అండ్ ఏదైతే కనుక సెన్సెక్స్ ఇప్పుడు 50,000 లెవెల్కి ఆల్రెడీ మనం క్లోజర్ టు దట్ లెవెల్ రీచ్ అయ్యాం, వన్స్ 50,000 లెవెల్ కూడా సెన్సెక్స్ క్రాస్ అయ్యి దానిపైన నిలబడగలిగి అదేవిధంగా నిఫ్టీ కూడా అనమాట ఇక కంక్లూజివ్ గా 14,500 పైన నిలబడిపోయి మేబీ 14,750 to 15,000 మధ్యలో కనమాట జేది స్టేబుల్ అయిపోతే కనుక నేను అనుకోవటం మార్కెట్స్ ఇప్పుడప్పుడే పడవండి. ఇక మేబీ ఫర్ 2021 12,500 వర్స్ట్ కేస్ సినారియోలో నిఫ్టీకి బేస్ అని అనుకుంటున్నాను. అండ్ ఏదైతే నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉందో నిన్న కూడా బాగా పెర్ఫామ్ చేయటం చూసాను. యాక్చువల్ గా ఒక విధంగా అబ్జర్వ్ చేస్తే ఇటు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కూడా అనమాట ఫైనాన్షియల్ సర్వీసెస్ బాగా పనిచేసింది, ఎందుకంటే 1% నిఫ్టీ బ్యాంక్ అనమాట కింద నుంచి పెరిగినా కూడా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీస్ స్టార్టింగ్ నుంచి కూడా స్టేబుల్ గా 0.4 నుంచి 0.68% వరకు దగ్గర ట్రేడ్ అవటం చూసాం. కాబట్టి కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను, డైవర్సిఫైడ్ గా బయింగ్ అవుతోంది, సెక్టోరల్ రొటేషన్ అవుతోంది, టాటా మోటార్స్ లాంటి స్టాక్ అంత పెద్ద లార్జ్ క్యాప్ స్టాకే 25% 30% అనమాట కేవలం ఒక 1 1.5 మంత్ లో రిటర్న్స్ ఇవ్వటం చూసాం. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ కూడా దాదాపు 25%, యునైటెడ్ ఫాస్ఫరస్ యూపీఎల్ కూడా 25% ఇట్లా రిటర్న్స్ ఇచ్చినాయి. కానీ అన్ని స్టాక్స్ ఇట్లా రిటర్న్స్ ఇస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బీ కాషియస్. నిన్న ఇంకో సర్ప్రైజ్, పిఎస్యూ స్టాక్స్ బ్యాంక్స్ అనమాట వీక్ ఉంటాయి
వన్స్ ఆర్బీఐ రిపోర్ట్ వచ్చింది కదా ఎన్పిఎస్ పెరుగుతాయి అనుకుంటే నిన్న రివర్స్ గా అన్ని బాగా పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 10%, కెనరా బ్యాంక్ 7%, పిఎన్బి 8.5% ఇట్లా పెరగటం చూసాం. అంటే మార్కెట్స్ అందుకేనన్నమాట ఫ్యూచర్ ని డిస్కౌంట్ చేసేస్తున్నాయి ముందే. కేర్ఫుల్ గా స్టే ఇన్వెస్టర్ అంటాను. ఇందాక మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టే డోంట్ గో ఫర్ క్యాట్స్ అండ్ డాగ్స్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ క్వాలిటీ స్టాక్స్. నేను కూడా ఏదైతే రికమెండేషన్ చేస్తానో నాకుండే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని బట్టి పాసిబిలిటీ ఆఫ్ గుడ్ రిజల్ట్ ఏదైతే ఉందో, ఏదైతే కనుక బ్రాడర్ మార్కెట్ లో ఏదైతే ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో ఏ విధంగా రా మెటీరియల్ ప్రైజెస్ ఉన్నాయి, ఏ విధంగా సేల్స్ పుష్ రావచ్చు, ఇవన్నీ చూసే రికమెండ్ చేస్తాం. మేబీ 1 వీక్ 2 వీక్స్ పెర్ఫామ్ చేయకపోయినా అల్టిమేట్లీ దే విల్ హ్యావ్ టు పెర్ఫామ్ బికాస్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. స్టే ఇన్వెస్టెడ్. అగైన్ ఎట్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. రైట్. పిఎస్యు బ్యాంక్ నిన్న కుటుంబం వారు చెప్పినట్లుగా పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ని ఫామ్ చేసింది. మన వెబినార్స్ అటెండ్ అయిన వాళ్ళందరికీ ఈ పదం సుపరిచితమే. సో కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే నిన్న ప్రీవియస్ హైని క్రాస్ చేసింది నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. అలాగే బడ్జెట్ గురించి మాట్లాడారు ఇందాక కుటుంబరావు గారు. అందరికీ రాదు అవకాశం. చిదంబరం గారికి వచ్చింది అప్పట్లో 1997లో ఒక డ్రీమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం. సో అటువంటి అవకాశం ఇప్పుడు నిర్మలా సీతారామన్ ముందు ఉంది. కానీ ఆవిడ ఎంత మేరకు సక్సీడ్ అవుతారు, ఇందులో కృతకృత్యులు అవుతారు, ఎంత మేరకు సఫలీకృతులు అవుతారు అనేది చెప్పలేము. ఎందుకంటే అప్పట్లో వీక్ ప్రైమ్ మినిస్టర్ దేవగౌడ, ఆయన పాపం ఆయన మానని ఆయన ఏదో చేసుకుంటూ ఉండేవారు. చిదంబరానికి అత్యంత చక్కటి స్వేచ్ఛ లభించింది. సో ఆ స్వేచ్ఛను ఆయన చక్కగా ఉపయోగించుకున్నారు. పర్సనల్ ట్యాక్సేషన్ రేట్స్ 40% నుంచి 30% తగ్గించారు. అలాగే అనేక రకాల కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. రకరకాల ఎకనామిక్ రిఫార్మ్స్తో అది ఒక డ్రీమ్ బడ్జెట్గా రూపుదిద్దుకుంది. ఈ సంవత్సరం 2021లో స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి అంత స్వేచ్ఛ లేదా నిర్మలా సీతారామన్ తెలియదు మనకి. సో లెట్ అస్ సీ, అట్లీస్ట్ ఈసారైనా. ఎందుకంటే ఇప్పటిదాకా దురదృష్టవశాత్తు మోడీ ప్రభుత్వం ఎకానమీ పరంగా గొప్ప చర్యలు ఏమి ఇంతవరకు మనం చూడలేదు. సో బడ్జెట్లో ఈసారి అవకాశం లభిస్తుంది. దాన్ని ఎంతవరకు ఎంతమేరకు వాళ్ళు వాడుకుంటారనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చిన్న విరామం. విరామం తర్వాత మరో మాంత్రికుడు బాలాగారితో మాట్లాడదాం. బయోఫ్యాక్చర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో నిన్నటి ట్రెండ్ చూసాం మనం మార్కెట్స్లో. మళ్ళీ మిడ్ క్యాప్స్లో కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది. టాటా గ్రూప్ కంపెనీస్ లైక్ టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కాఫీ, టాటా కమ్యూనికేషన్స్, టాటా ఎలక్సీ, ఇలా ఆల్ టాటా గ్రూప్ కంపెనీస్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ఎస్డేస్ మార్కెట్. అఫ్కోర్స్ దాంతోపాటు మళ్ళీ రియల్ ఎస్టేట్లో కొంత యాక్టివిటీ కనిపిస్తుంది. ప్రధానంగా ఏవైతే నిన్న మొన్న దాకా కొద్దిగా వెనుకబడ్డాయో అటువంటి స్టాక్స్లో మళ్ళీ బయింగ్ అనేది కనిపించింది. లైక్ ఐషర్ మోటార్స్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ మధ్య కాలంలో పెరిగింది అఫ్కోర్స్, కానీ అంతకుముందు అంతగా పార్టిసిపేట్ చేయలేదు. సో ఇలా ఇప్పటికీ కూడా ఇలాగే ఇంతకుముందు ఏవి పార్టిసిపేట్ చేయలేదో వాటిని పట్టుకొని మనం వెతికి పట్టుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే హావ్ గాన్ అప్ ఆర్ నాట్ న్యూ హైస్ని టచ్ చేసిన స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? యా, ప్రధానంగా అందరూ ప్రేక్షకులందరికీ కూడా అండ్ ఆల్ బోత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో వి విష్ దెమ్ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి. కొద్దిగా జాగ్రత్తలు పాటించి సంక్రాంతి ఫెస్టివల్ చక్కగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. సో ఇందాక మీరు అన్నట్టు బేసికలీ ఈ మన మోడీ ప్రభుత్వం వచ్చాక ఎక్కువ చేయలేదు నిర్మలా సీతారామన్ గారు. 100 ఇయర్స్ లో ఫస్ట్ బడ్జెట్ అని అంటున్నారు. ఎటువంటి బడ్జెట్ చూడలేదండి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం మన కుటుంబం చక్కగా ఉండాలి, సంతోషంగా జీవన పయనం చేయాలనే మన ఎన్నో సతమతంలో కష్టాలు, ఇష్టాలు, నష్టాలు, మంచి చెడు జరుగుతుంటాయి. అటువంటిది ఒక కంట్రీ రన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అంటే వీఆర్ నాట్ ట్రయింగ్ టు సే దే హవ్ డన్ మచ్, దే హవ్ నాట్ డన్ ఎనీథింగ్ అండ్ సో డెఫినెట్లీ హోప్ఫుల్లీ ఉందాం. అండ్ సెకండ్లీ అన్నట్టు ఇంకొక మాంత్రికుడితో మాట్లాడదాం అన్నారు. దేర్ ఇస్ నథింగ్ కాల్ మాంత్రికత్వం అండి. దేర్ ఇస్ మన ఇంటెలిజెన్స్, నా ఇంటెలిజెన్స్ అటువంటిది ఏమీ లేదు. మొత్తం స్టాక్ మార్కెట్ ఒక ఇంద్రజాల సభగా ఉంది. సో ఇంద్రజాలమే సభ అయినప్పుడు మాంత్రికుడు ఏం చెప్పినా అది ఇట్ హ్యాపెన్స్ టు బి ట్రూ, అంటే నమ్మే పరిస్థితిలో ఉన్నారు.
సో ఐ థింక్ ద మార్కెట్ ఈస్ కంప్లీట్లీ ఇంటాక్సికేటెడ్ విత్ హిప్నాటిక్ ఎఫెక్ట్ అనే చెప్పచ్చు. సో ఇప్పుడు మీరు అన్నట్టు షుడ్ వి బై ద నాన్ పర్ఫార్మర్స్, టాటా గ్రూప్ గురించి ఎస్పెషల్లీ చెప్పారు. టాటా గ్రూప్ ఐ థింక్ లాస్ట్ టూ ఇయర్స్, 1 to 2 years లో వాళ్ళు గత నాన్ పర్ఫార్మెన్స్ కి టాటా చెప్పారనే మనకి కంప్లీట్లీ తెలిసొస్తుందండి. ఎవ్రీ స్టాక్ హ్యాస్ పర్ఫార్మ్డ్, ఎవ్రీ స్టాక్, ఎవ్రీ లిస్టెడ్ టాటా స్టాక్ హ్యాస్ పర్ఫార్మ్. ఎందుకంటే మనం టాటా గ్రూప్ నెంబర్ వన్, వీ నో ఇట్ ఫర్ ఎథిక్స్ అండ్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మధ్యలో నాన్ పర్ఫార్మెన్స్ అనేది బికాస్ ఆఫ్ సెక్టోరల్ విన్స్, బికాస్ ఆఫ్ హెడ్ విన్స్ అంటాం మనం. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఒక్కొక్క కంపెనీ పరిస్థితి కావచ్చు, వీటన్నిటి మూలన అంత పర్ఫార్మెన్స్ చూపలేదు. సో నాన్ పర్ఫార్మెన్స్ కి టాటా పలికారు. నౌ పర్ఫార్మెన్స్ దిశగా పయనిస్తున్నారు. నెక్స్ట్ 2-3 years లో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్రూప్స్ టు పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఇది మనం పక్కన పెడితే ఇప్పుడు ఏది సెలెక్ట్ చేయాలనేది డెఫినెట్లీ మీరు ఇందాక కుటుంబరావు గారిని అడిగినట్టు మళ్ళీ సంక్రాంతి కూడా రికమెండేషన్ ఇస్తాడు, వీక్లీ ఇస్తున్నాం. ఐ థింక్ టూ మచ్ ఆఫ్ చాయిస్ కూడా మన ప్రేక్షకులు జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. దిస్ ఇస్ వాట్ ఐ విల్ టెల్ దమ్. సో గతంలో నాన్ పర్ఫార్మింగ్ చేయను, ఇప్పుడు క్యాచ్అప్ అవుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో నిన్న ఫైనాన్షియల్ ఇండెక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. అండ్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు స్టాప్. మెగా ట్రెండ్ అనేది ఇట్స్ కంప్లీట్లీ పాజిటివ్ అండి. మెగా ట్రెండ్ ఈజ్ టోటలీ పాజిటివ్. అండ్ నెక్స్ట్ 6 months లో ఆల్మోస్ట్ ఐ థింక్ అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎక్స్పోజ్ టు COVID-19 పాండమిక్ విల్ బి ఇనాక్యులేటెడ్ నెక్స్ట్ 6 months to 9 months లో, అట్లీస్ట్ 25-30%. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అ బిగ్ మొరల్ బూస్టర్ అండ్ సెంటిమెంట్ బూస్టర్ అండి. సో ఈ రీజన్ మూలాన ఐ థింక్ వన్ షుడ్ స్టే ఇన్వెస్టెడ్. ఇది మనం ప్రతిసారి చెప్తున్నాను, బికాస్ నాన్ పార్టిసిపేషన్ అనేది ఇట్స్ గోయింగ్ టు ప్రూవ్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ, ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. మామూలు లెవెల్లో కూడా కాదు, అది మనం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, వీ షుడ్ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్స్. ఇప్పుడు దాకా ఎవరు కూడా మార్కెట్ వైపు మొగ్గు చూపని వాళ్ళు, మార్కెట్ అంటే తెలియని వాళ్ళకు కూడా వీఆర్ బిగినింగ్ ఎనీవే. మీరు చెప్పినట్టు లెట్ అస్ ఎడ్యుకేట్ పీపుల్, ఒక ఇవాంగలిజం లాగా లెట్ అస్ స్ప్రెడ్ దిస్ వర్డ్ అవుట్ టు ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ బోత్ తెలుగు రాష్ట్రాలు, మనకి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అమెరికా నుంచి, యూరోప్ నుంచి ఎన్నో కాల్స్ వస్తుంటాయి. సో ఎవరెవరైతే మన ఛానల్స్ చూస్తారో, మన పీవీటీకి సబ్స్క్రైబ్ చేశారో, వాళ్లే కాకుండా వాళ్ళు కూడా ఇవాంగలిజం మోడ్ లో వాళ్ళ సహోదరులకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అందరికి కూడా ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్, డు నాట్ డిలే, స్టే ఇన్ స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టెడ్ అండ్ స్టార్ట్ రైట్ నౌ టుడే ఇట్సెల్ఫ్ అని చెప్పడంలో బాగుంటుందని అనుకుంటున్నానండి. ఓకే బాలగారు, చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ ప్రక్రియ కొనసాగిద్దాం. అలాగే సంక్రాంతి సంబంధించి మన అనలిస్ట్ ఎటువంటి రికమెండేషన్స్ కాకపోయినా కూడా ఎటువంటి వ్యూస్తో ఉన్నారో తెలుసుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. సుమారుగా 300 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 100 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కనిపిస్తున్నాయి. సో లెట్స్ సీ ఇదే జరుగుతుందా ఓపెనింగ్ సమయానికి, లేకపోతే నెంబర్స్లో ఏదైనా మార్పు వస్తుందా అనేది మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. కాలర్స్, మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్, హలో. హలో సార్, శ్రీనివాసరెడ్డి సార్. శ్రీనివాస్ రెడ్డి, హలో సార్. నేను మీరు కలిసి పనిచేశాం సార్ ఇందు ప్రాజెక్ట్స్ లో చాలా రోజుల క్రితం. ఓకే అండి, బాగున్నారా శ్రీనివాస్ రెడ్డి? బాగున్నాను సార్. హ్యాపీ సంక్రాంతి సార్. థ్యాంక్ యూ అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నాయి సార్. ఎల్ఎన్టీ ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ సార్. ఓకే అండి, ఇవి లాభాల్లో ఉన్నారా? లాభాల్లో ఉన్నాయి సార్. ఎల్ఎన్టీ 784 లో తీసుకున్నాం సార్. రిలయన్స్ వచ్చేసి 820 లో తీసుకున్నాం సార్. వెరీ గుడ్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 80 లో తీసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. మంచి రేట్స్ లో కొన్నారు సార్. ఏమిటి మీ సందేహం, అమ్మొచ్చా, హోల్డ్ చేయొచ్చా? అమ్మాలా లేదంటే ఎట్లా అని సార్? కుటుంబరావు, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదంటే వెయిట్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా ఈ మూడు స్టాక్స్ లో? హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే డెఫినెట్లీ ఆల్ త్రీ ఆర్ గుడ్ స్టాక్స్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా చూసాం రీసెంట్లీ, పడినప్పుడు 60 కిందకి వెళ్ళిపోయిన తర్వాత కూడా రికవర్ అయింది అండ్ కంపెనీ కూడా దాంట్లో ఫండ్స్ బీఫప్ చేస్తుంది పేరెంట్ కంపెనీ. కాబట్టి నేను అనుకోవటం 130-140 లెవెల్స్ కి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒకసారి వెళ్తుంది, ఆ లెవెల్లో అనమాట ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోర్ ఓవర్ రూరల్
ఫైనాన్సింగ్ బాగా ట్రాక్టర్ ఫైనాన్సింగ్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ బాగా చేస్తుంది ఇప్పుడు కాబట్టి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఎల్ఎన్టీ కూడా లార్జెస్ట్ ఇన్ఫ్రా కంపెనీ హోల్డ్ చేయమంటారు. రిలయన్స్ లో ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేయమంటాను ఆయన, ఎందుకంటే లార్జ్ ప్రాఫిట్స్ పైన ఉన్నారు కాబట్టి పార్ట్లీ పెయిడ్ షేర్ కొనుక్కుని ఇప్పుడున్న షేర్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బెటర్. అప్పుడు ఆర్బిట్రేజ్ లో ఆయనకి డీసెంట్ రిటర్న్స్ అనమాట, ప్రాఫిట్స్ కూడా లాక్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఫుల్లీ పెయిడ్ అవుతుందో అప్పుడు తిరిగి ఆయన షేర్స్ ఆయనకు ఉంటాయి. ఓకే అండి, సో ఈ వ్యూహాన్ని మీరు పాటించే ప్రయత్నం చేయండి శ్రీనివాస్ రెడ్డి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో శర్మ అండి. శర్మ గారు అడగండి సార్. రెండు స్టాక్స్ గురించి నేను అడుగుతున్నాను. ఒకటేమో ఈ మధ్య విపరీతంగా న్యూస్ ఉంటున్న యెస్ బ్యాంక్, దాని మీద పెట్టచ్చు సార్. రెండవది అవెన్యూ సూపర్ మార్కెట్స్, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చినా కూడా ఏదో కొంత అంత ఇది లేదు, కొంత డౌన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని ఫైనాన్షియల్ పేపర్స్ రాసి వీటి మీద మీ అభిప్రాయం ఏంటంటే. మీ దగ్గర ఉన్నాయా అవెన్యూ సూపర్ మార్ట్స్? రెండు ఉన్నాయండి. రెండు ఉన్నాయి. ఏ రేట్స్ లో కొన్నారు గతంలో? సూపర్ మార్కెట్ నేను 2300 లో కొన్నానండి. రైట్, ఇప్పుడు అది 3కి దగ్గర అవుతున్నది. వెరీ గుడ్, మంచి లాభాలు ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఏమో 15 రూపీస్ లో తీసుకున్నాను. ఓకే అండి, ఓకే. అది రైట్ బాలగారు, అవెన్యూ సూపర్ మార్ట్స్ చాలా హై పీ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్, ఇది హోల్డ్ చేయొచ్చా? ఇక్కడ కూడా ఇంకా స్టీమ్ ఉందా, ఇంకా పెరుగుతుందా, లేదా ఆమేసుకోమంటారా? డెఫినెట్లీ ప్రాఫిట్ అయితే బుక్ చేయాలండి, అంటే క్వాంటిటీని బట్టి. అగైన్ దిస్ ఇస్ అ వెరీ జెనరిక్ క్వశ్చన్, సో ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ ఒక 25-30% మాత్రం ప్రాఫిట్ బుక్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ. అవెన్యూ సూపర్ మార్ట్స్ డిమార్ట్ అనేది ఇట్స్ అ గుడ్ కంపెనీ, బట్ ఈ వాల్యుయేషన్స్ నుంచి రాబోయే 1-3 ఇయర్స్ లో పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇస్తుంది అనేది దట్స్ ఎ క్వశ్చనబుల్ క్వశ్చన్ అండి. కాబట్టి డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయమని అని అంటాను. సో డోంట్ లిసన్ టు ఆల్ ద నాయిస్ అండి. అలాగే ఎస్ బ్యాంక్ లో కూడా డెఫినెట్లీ ప్రాఫిట్స్, అంటే ఈ గతంలో జరిగిన మిస్అప్ అన్ని అయిన తర్వాత రీలిస్టింగ్ అయ్యి ఫ్రెష్ గా కొని ఉంటే మాత్రం దే షుడ్ డెఫినెట్లీ గో ఆన్ బుకింగ్ ప్రాఫిట్స్ అట్ ఎవ్రీ రైజ్. ఎందుకంటే 1 వే 20 రూపాయల బిలో లో 20 రూపీస్ అక్కడి నుంచి విల్ ఇట్ గోయింగ్ టు బి నెక్స్ట్ 5 బ్యాగర్ 10 బ్యాగర్? ఐ డోంట్ థింక్ సో ఇన్ ద ఇమీడియట్ రన్. సో తప్పకుండా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయమని చెప్తానండి రెండిట్లో, కొద్ది కొద్దిగా డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ హీ హోల్డ్స్. ఓకే, రెండిట్లోనూ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. భరత్ కుమార్ మెయిల్ పంపించారు. మార్సన్స్ ఫార్మా 57 రూపాయల్లో, లారస్ ల్యాబ్స్ ఉన్నాయి 355లో. కుటుంబరావు, చాలా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది ఫార్మా సెక్టర్ యాజ్ సచ్, అలాగే ఈ రెండు స్టాక్స్ కూడా మూమెంట్ ఉండడం లేదు, అందరూ విసిగెత్తిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతావన్నీ పెరుగుతున్నాయి మావి పెరగడం లేదనే ఒక బాధ కనిపిస్తుంది, ఏం చేయాలి ఈ సమయంలో? అంటే ఒకటి ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, Q2లో మోస్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ ఫార్మా ఉండిందండి, అందుకని చెప్పేసి అనమాట. ఇన్ఫాక్ట్ చాలా స్టాక్స్ లో ఓవర్ బాట్ పొజిషన్ ఉండింది, అండ్ వెల్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టాక్స్ పెరగటం మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కొత్త సెక్టర్స్ తెర మీదకి వచ్చేసేపాటికి ఫార్మా పైన కాస్త ఇంట్రెస్ట్ కూడా తగ్గింది. లైక్ ఇప్పుడు ఆటోమొబైల్ అవనివ్వండి, ఫైనాన్షియల్స్ అవనివ్వండి, ఇవన్నీ తెర మీదకి వచ్చినాయి. వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఆ తక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అంటే మళ్ళీ పార్టిసిపేట్ చేస్తుందా? మేబీ సే ఒక 3 మంత్స్ తర్వాత, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ పెరుగుతాయి. డెఫినెట్లీ అండి, బట్ ఏంటంటే రిజల్ట్స్ ని బట్టి ఈసారి షేక్అవుట్ ఉంటుందండి ఫార్మా స్టాక్స్. ఎందుకంటే Q3 రిజల్ట్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి Q3లో బాగా రిజల్ట్ చూపించగలిగిన ఫార్మా స్టాక్స్ సస్టైన్ అవుతాయి. రిజల్ట్ చూపించకుండా లేకపోతే ఫ్లాట్ గా ఉన్నా కూడా స్టాక్స్ పనిష్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. కాస్త ఫార్మాలో ఇన్వెస్టెడ్ ఎక్కువగా ఇన్వెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ రిజల్ట్ కేర్ఫుల్ గా వాచ్ చేయమంటాను, ఎందుకంటే దేర్ మే బి ఇమిడియట్ షేక్అవుట్ ఇన్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ అని చెప్పి. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మార్కెట్స్ ఓపెన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి, మరికొద్ది సెకండ్ల సమయం మాత్రమే ఉంది మార్కెట్స్ ఓపెన్ అయ్యేందుకు. సో ఇవాళ కూడా ఐటీ స్టాక్స్ లైమ్లైట్లో ఉంటాయా? టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్ ప్రత్యేకించి ఏ విధంగా పెర్ఫామ్ చేయబోతోంది? సో మార్కెట్స్ ప్రారంభమయ్యాయి 14,637 కనిపిస్తుంది నిఫ్టీ, 80 పాయింట్ల లాభం. అలాగే సెన్సెక్స్ 49,738, 240 పాయింట్ల లాభంతో మనకు సెన్సెక్స్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్ ఇండెక్స్ కూడా, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 156 పాయింట్స్ లాభంతో ప్రారంభమైంది. సో ఇవాళ కూడా మిడ్ క్యాప్స్ క్యాచప్ యాక్ట్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 32,487, సో ఆల్ టైమ్ హైకి మరొక 120 పాయింట్ల దూరంలో ఉంది. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్
స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, ఐటీ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది, ఇఫ్ నాట్ విత్ ఏ స్ట్రెంగ్త్ లైక్ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఆర్ నిఫ్టీ బ్యాంక్. భారతీ ఎయిర్టెల్ 595 600 రూపీస్ సమీపానికి వచ్చేసింది. ఆల్ టైమ్ హై ఏదైతే 612 రూపీస్ ఉందో ఆ లెవెల్ని బహుశా ఇవాళ భారతీ ఎయిర్టెల్ టచ్ అయిపోతుంది. 5.5% అప్ భారతీ ఎయిర్టెల్. టాటా మోటార్స్ 246 247 స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. అలాగే టాటా స్టీల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది అండ్ 200 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కనిపిస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా పేరు ఓబుల్ రెడ్డి. అడగండి ఓబుల్ రెడ్డి. ఇన్ఫోసిస్ 1251 లో 1000 షేర్స్ కొన్నాను సార్. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అని 790 లో 1250 షేర్స్ కొన్నాను సార్. ఓకే, ఇవి పెరిగే అవకాశం ఎంత వరకు ఉంది, ఎప్పుడు ఎంత అనేది షార్ట్ టైం కోసం సార్. షార్ట్ టర్మ్ అంటే ఎంత మీ వ్యవధి? 3 మంత్స్ సార్. 3 మంత్స్. ఓకే. కుటుంబరావు, ఇన్ఫోసిస్ అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ బ్యాంక్. ఇన్ఫోసిస్ అయితే డెఫినెట్లీ రిజల్ట్స్ తర్వాత కొంచెం కరెక్షన్ రావచ్చండి, ఎందుకంటే ఆల్రెడీ 1400 కి క్లోజర్ గా వచ్చేసింది, 1376 అట్లా ట్రేడ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆయన షార్ట్ టర్మ్, ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ వ్యూ అంటున్నారు కాబట్టి మళ్ళీ ఇయర్ ఎండింగ్ రిజల్ట్ కోసం వెయిట్ చేసి ఓపిక ఉంటే వెయిట్ చేయమంటాను, ఎందుకంటే ఆ టైంకి క్లోజర్ టు 1500 కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది ఖచ్చితంగా స్టాక్ అనమాట. క్రెడిట్ యాక్సిస్ మాత్రం ఇట్స్ నాట్ ఏ షార్ట్ టర్మ్ వ్యూ తీసుకుని ట్రేడ్ చేయగలిగే స్టాక్ కాదండి, ఇట్ ఈస్ ఎ డెలివరీ బేస్డ్ విత్ అట్లీస్ట్ మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుంది. షార్ట్ టర్మ్ కి అయితే కనుక అందులో చెప్పడం డిఫికల్ట్ కూడా, బట్ బ్యాంక్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. ఓకే, రైట్. ఒక ఆయన అడుగుతున్నారు, శ్రీనివాస్ జ్యోతుల, బాలాగారు ఎందుకు ఏదో ఒక కార్నివాల్కి అటెండ్ అవుతున్నారు అని. సో అది ఆయన ఇష్టం అండి, ఆయనకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది, ఆయన ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు అని. మీరు మాత్రం వెళ్ళొద్దు, అది మేము చెప్పేది బాలాగారి స్వేచ్ఛగా మేము ఎటువంటి అడ్డుకట్ట వేయలేం, కానీ మీకు వేయగలం, ఎందుకంటే మీరు మా మనుషులు. మా బాలాగారు మా మనిషి కాదంటే ఆయన మనలో భాగం, కానీ ఆయనకి ఒక విశృంఖలత్వం ఉంది, ఒక స్వేచ్ఛ ఉంది ఆయనకి, కాబట్టి వీ కెనాట్ సే నో టు హిమ్, బట్ మీకు చెప్తాం నో నో అని. దయచేసి మీరు మాత్రం అటువంటి అమ్మాబాపతో కార్నివాల్స్కి వాటికి హాజరు కావద్దు. మనం చక్కటి మంచి వెబినార్స్ నిర్వహించుకోబోతున్నాం త్వరలో. తర్వాత మరొక మెయిల్ చూద్దాం. గోర్తి అడుగుతున్నారు, ఆయన 100 షేర్లు థైరో కేర్ కొన్నారట 1045 లో, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ బాలాగారు? యావరేజ్ వద్దండి, అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అదే జోన్ లో ఉంది కాబట్టి ఇప్పుడే యావరేజ్ అయితే చేయొద్దు. ఐ థింక్ దేర్ ఆర్ అంటే డయాగ్నోస్టిక్ సెక్టర్ లో ఉండాలంటే ఈ రీసెంట్లీ డాక్టర్ లాల్ పాట్లాబ్ ఎఫ్ఎండో లో కూడా వెళ్ళింది కాబట్టి ఉన్న స్టాక్ థైరోకేర్ లో ఉంచి డిక్లైన్స్ లో మేబీ మెట్రోపాలిస్ అండ్ డాక్టర్ లాల్ పాట్లాబ్ లో కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకుంటాను. బట్ థైరోకేర్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ గుడ్, రీసెంట్లీ చాలా మార్పులు జరిగాయి కంపెనీలో, ఉన్న స్టాక్ ఉంచండి. థైరోకేర్ లో అడిషనల్ గా కాకుండా ఈ రెస్ట్ ఆఫ్ ద 2 డయాగ్నోస్టిక్స్ లో కొనుక్కోవచ్చు. ఓకే. సో టాటా ఎలక్సీ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్, రిజల్ట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది టాటా ఎలక్సీలో. సో చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 6.8% పెరిగింది ఇవాళ, అండ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టాక్ టాటా ఎలక్సీ. అలాగే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 7% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ ఈజ్ అప్ 4.7% యాజ్ ఆఫ్ నౌ. అండ్ టాటా మోటార్స్ అఫ్కోర్స్ ఇవాళ కూడా పెర్ఫామ్ చేస్తుంది. డివిఆర్ బాగా పెరిగింది 4.2% కంపేర్డ్ టు ది మెయిన్ షేర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. యా, మీ పేరండి? సార్ నా పేరు కృష్ణ సార్. చాలా సైట్స్ ఉన్నాయండి, మీరు గూగుల్ చేస్తే దొరుకుతాయి చాలా సైట్స్, బట్ నార్మల్గా ప్రైస్ కొటేషన్స్ అయితే అన్ని సైట్లో ఉంటుంది, moneycontrol.com ఇలాంటి సైట్స్ అన్నింటిలో కూడా మీకు గోల్డ్ ప్రైస్ వివరాలు, ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ప్రైస్ ఉంటుంది బేసికల్లీ, బట్ ఏ సిటీలో ఎంత ఉంది అనేది కావాలంటే మీరు గూగుల్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. ఓకాట్ పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? అంటే వన్ ఆఫ్ ది అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పేసి అని చెప్పాలండి, ఫార్మా స్పేస్ లో అనమాట. కంప్లీట్ సెక్టార్ బోయెన్సీగా ఉన్నప్పుడు స్టాక్ కాస్త పెర్ఫామ్ చేస్తే తర్వాత పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు అనమాట.
నేను అనుకోవటం మాత్రం ఇదే 510 511 ఈ లెవెల్స్ లో అనమాట ట్రేడ్ అవుతుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్ అని అంటానండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రిఫరబ్లీ ఇన్ ఫ్యాక్ట్ ఓకార్డ్ నుంచి లారస్ లాంటి స్టాక్ కి షిఫ్ట్ అవ్వమని చెప్తాను. ఓకే అండి, సీక్వెంట్ సైంటిఫిక్ గురించి రాఘవేంద్ర అడుగుతున్నారు. ఆయన 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 1 ఇయర్ వ్యూతో ఈ టైంలో కొనుక్కోవచ్చా బాలగారు? యా బేసికలీ సీక్వెంట్ మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి పదే పదే రికమెండ్ చేసామండి. ఆల్మోస్ట్ అబౌట్ 60-80 రూపీస్ నుంచి ఈ టైంలో కొనుక్కోవచ్చు. ఐ థింక్ డెఫినెట్లీ అండి. సీక్వెంట్ సైంటిఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్. అంటే లిస్టెడ్ స్పేస్ లో మనకి రెండే ఉన్నాయి, వ్యాక్సిన్స్ రిగార్డింగ్ లార్జ్ యానిమల్ వ్యాక్సిన్స్ అంటారు, యానిమల్ యాజ్ వెల్ యాజ్ పౌల్ట్రీ. సో డెఫినెట్లీ సీక్వెంట్ సైంటిఫిక్ ఇప్పుడేమో కార్లైల్ గ్రూప్ చేతిలోకి, ప్రైవేట్ ఈక్విటీ చేతిలోకి వెళ్ళింది. ఇక్కడ డెఫినెట్లీ కొద్దిగా కొనమంటానండి. దేర్ కెన్ ఆల్వేస్ బి, ఎందుకంటే మోర్ దెన్ డబుల్ అయింది ఇది రీసెంట్లీ లాస్ట్ 6 మంత్స్ లో. కాబట్టి ఏదైనా చిన్న కరెక్షన్ 10-15% ఉంటే సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. బట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ స్టాక్. ఓకే, అబ్దుల్లా అడుగుతున్నారు. ఆయన ఫిలాటెక్స్ లో 44 రూపాయల్లో ఆల్రెడీ 500 షేర్లు తీసుకున్నారు, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అలాగే విష్ణు కెమికల్స్ ఉన్నాయట 11% లాస్ లో, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అంటే విష్ణు ఏ రేట్ లో కొన్నారా అని చెప్పలేదండి. రీసెంట్లీ విష్ణు కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది, 225-230 వరకు వెళ్ళే కరెక్ట్ అయింది. మనం యాక్చువల్ గా విష్ణు రికమెండ్ చేసినప్పుడు 125 రూపీస్ లో రికమెండ్ చేసాం 1 ఇయర్ బ్యాక్ అనమాట. 230 రీచ్ అయ్యే ఇప్పుడు కరెక్ట్ అయింది. రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్, వెయిట్ చేయమంటాను, అమ్మాల్సిన అవసరం లేదు. అందులో ఫిలాటెక్స్ యూ కెన్ బుక్ పార్షల్ ప్రాఫిట్స్, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చేసింది, 70 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, డీసెంట్ రిటర్న్ లో ఉన్నారు. యాన్యులైజ్డ్ చూస్తే కనుక లిటరలీ 600-700% రిటర్న్ వచ్చినట్టు, యాన్యులైజ్డ్ షార్ట్ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక. ఓకే అండి, అండ్ డిఎస్పి బ్లాక్ రాక్ మిడ్ క్యాప్ ఫండ్ లో ఉన్నారట ఇందిర, ఎస్ఐపి చేసిన 2,000 రూపీస్, ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్. సో వీటిలోంచి ఎటువంటి అంటే కంటిన్యూ చేయొచ్చా అన్నది అడుగుతున్నారు. కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్న స్కీమ్స్ అండి ఇవి. సో మీరు మల్టీక్యాప్ ఫండ్స్లో ఉండాలి, మిడ్ క్యాప్ ఓరియంటెడ్ మల్టీక్యాప్ ఫండ్స్లో అని అనుకున్నప్పుడు బిర్లా సన్లైఫ్లో మిడ్ క్యాప్ ఫండ్కి మీరు షిఫ్ట్ కావచ్చు. అలాగే బిర్లా సన్లైఫ్లో స్మాల్ క్యాప్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇలాంటి స్కీమ్స్కి మీరు కొద్దిగా డైవర్సిఫై కావాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ అఫ్కోర్స్ ట్యాక్స్ సేవింగ్ కనుక అవసరం ఉంది అనుకుంటే మీరు యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, అలాగే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, మీరే ఎసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇటువంటి వాటిలో ట్యాక్స్ సేవింగ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత ఎస్బీఐ కార్డ్ ఐపీఓలో అలాట్ అయ్యాయట సాంబసేవ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా బాలగారు? బాగా పెరిగిన ఎందుకంటే అగైన్ కాన్సెప్ట్ స్టాక్, అట్లీస్ట్ ఇండియన్ మార్కెట్ లో ఇట్స్ క్రెడిట్ కార్డ్ లిస్టెడ్ కంపెనీస్ ఇస్ ద ఓన్లీ కంపెనీ. మనకి వరల్డ్ వైడ్ చూసాం వీసా అండ్ మాస్టర్ కార్డ్ ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి. దే ఆర్ నాట్ అగైన్ ఎక్స్క్లూజివ్ క్రెడిట్ కార్డ్ కంపెనీ, దే ఆర్ సర్వీస్ ప్రొవైడెడ్ టు మెనీ బ్యాంక్స్. ఇండియాలో మనకి ఎస్బీఐ కార్డ్స్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఎందుకంటే కంప్లీట్లీ పీపుల్ విల్ మూవ్ ఫ్రమ్ ఫిజికల్ క్యాష్ టు ఐదర్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, సైబర్ మనీ ఇట్లా. సో డెఫినెట్లీ గుడ్ ఫ్యూచర్ ఉంది, హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే అండి, అలాగే భారత్ సారీ బాలాజీ ఎమైన్స్ గురించి అడుగుతున్నారు వెంకట్ రెడ్డి. బాలాజీ ఎమైన్స్ ఈ ప్రైస్లో కొనుక్కోవచ్చా మనం? ఐ థింక్ 4 డేస్, 1 వీక్ బ్యాక్ బాలాజీ ఎమైన్స్ని రికమెండ్ చేసామండి పీవైటీ సబ్స్క్రైబర్స్కి. సో అప్పటి నుంచి ఈ మిడ్ క్యాప్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్న సమయంలో కూడా బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అది. సో దట్స్ ఆల్వేస్ చెప్తాను నేను, దట్స్ ది పవర్ ఆఫ్ రీసెర్చ్ అని. సో బాలాజీ ఎమైన్స్ కుటుంబరావు ఈ ప్రైస్లో కొనొచ్చా ఇంకా? బాలాజీ ఎమ్ఐన్స్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ లో కొనొచ్చండి, దెర్ ఇస్ మచ్ మోర్ స్టీమ్ ఇన్ ద స్టాక్. అండ్ మోర్ ఓవర్ ఎమ్ఐన్స్ అండ్ ప్లాస్టిసైజర్స్ సెగ్మెంట్ లో అనమాట డిమాండ్ బాగా పెరుగుతుంది. అండ్ ఈ స్టాక్ లో కూడా రీసెంట్ ఏదైతే కనుక ఈ కాస్త బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ తీసిన తర్వాత ఈ హయ్యర్ ప్రొడక్షన్ హయ్యర్ ప్రైజెస్ కూడా సేల్ అవుతున్నాయి అని చెప్పేసి అని తెలిసిందండి. స్టాక్ ఇంకా 300-400 రూపీస్ స్టీమ్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, సో నిఫ్టీ సుమారుగా 14,630 దగ్గర ట్రేడ్ అవుతుంది, అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.5% లాభంతో ట్రేడ్ అవుతుంది. అండ్ మిడ్ క్యాప్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇవాల్టి మార్కెట్లో. లెటస్ ఇంకా ఎటువంటి మిడ్ క్యాప్స్లో యాక్షన్ రాబోతుంది అనేది ఇవాల్టి ట్రేడింగ్లో ఆసక్తికరం. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో
రేపు ఉదయం సంక్రాంతి బ్రేక్ఫాస్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి టీవీ 5.